నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఆమె మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో 190,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించే వరకు తాను పోరాడుతూనే ఉంటానని ఆమె చెప్పారు. నిరుద్యోగ నిరాహార దీక్షలో పలువురు విద్యార్థులు, స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. ఆంధ్ర గిట్ట ఎవడన్న అంటే కొడుకులార చీరేస్తామని చెప్తున్నాం. కోడంగల్ నియోజకవర్గం నుంచి 300 మందితో డాక్టర్ వెంకటేశ్వర్లు వస్తారు. డాక్టర్ వెంకటేశ్వర్ల గారికి స్వాగతం, సుస్వాగతం.